ఆకలితో అలమటించే నిరుపేదలకు ఆహార భద్రతనిచ్చే లక్ష్యంతో ఏర్పాటైన కు నేటికి యాభై ఏళ్ళు ఆసియా ఆఫ్రికా ఖండాల్లోని చాలా దేశాల్లో సాగునీటి కొరతతో సరిగ్గా పంటలు పండవు వారందరికీ ఆహార భద్రతనిచ్చే దిశగా లో పరిశోధనలు జరుగుతున్నాయి ఆసియా ఆఫ్రికాలోని రెండు వందల పది కోట్ల మంది ప్రజలకు ఇక్రిసాట్ సేవలు అందిస్తోంది పంతొమ్మిది వందల తొంభై రెండులో అంటే యాభై ఏళ్ల క్రితం రెండు ఫౌండేషన్లు భారత ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్కు సమీపంలోని పాటాంచేరులో ఇక్రిసాట్ ఏర్పాటు చేశాయి అధిక దిగుబడినిచ్చే పదకొండు వందల ముప్పై ఐదు రకాల కొత్త వంగడాలను ఇప్పటి వరకు ఇక్రి ఎనభై ఒక్క దేశాలకు పంపిణీ చేసింది మొత్తం నూట నలభై తొమ్మిది దేశాలలో పదిహేను లక్షలకు పైగా విత్తన నమూనాలను రైతులకు అందించింది ప్రపంచవ్యాప్తంగా నూట నలభై నాలుగు దేశాలకు చెందిన వివిధ రకాల పంటలు వంగడాలకు చెందిన లక్ష ఇరవై ఎనిమిది వేలకు పైగా జన్యువులను భవిష్యత్తు ఆహార భద్రత కోసం ఎక్రిసాట్ జన్యు బ్యాంక్లో భద్రతపరిచింది మొజాంబిక్ మొజాంబేక్ ట్యాంజానియా జింబాబ్వే వంటి పేద దేశాలలో ఈ సంస్థ శాస్త్రవేత్తలు చేపట్టిన కార్యక్రమాల కారణంగా పంటల దిగుబడి ఇరవై ఎనిమిది శాతం నుంచి మూడు వందల పదమూడు శాతం వరకు పెరిగింది పలు దేశాల్లోని రైతులకు ఇచ్చిన శిక్షణలతో పంటలకు వాడే సాగునీటి వినియోగాన్ని నలభై నుంచి ఎనభై ఐదు శాతం మేర తగ్గించగలిగారు భారత ప్రభుత్వం ఇక్కడి జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలందిస్తున్న సహకారంతో దేశీయ రైతులతో కలిసి ఇక్రిసాట్ ప్రయోగాలు చేస్తోంది ఇక్కడి నాణ్యమైన విత్తనాలను ఆఫ్రికా ఖండంలోని పదమూడు దేశాలలో అందించి సాగు చేయించి ఎన్నో సత్ఫలితాలు సాధించింది తద్వారా నిరుడు ఇక్రిసాట్కు ఆఫ్రికా ఫుడ్ పురస్కారం కూడా దక్కించుకుంది సైన్స్ వేత్ హ్యూమన్ పేజ్ నినాదంతో ముందుకు వెళుతోంది ఇక్రిసాట్ మొత్తం మూడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు ఎకరాలలో విస్తరించి ఉంది ఈ సంస్థ మామూలుగా ఒక కొత్త వంగడం రూపొందించడానికి ఒక దశాబ్ద కాలం పడుతుంది కానీ ర్యాపిడ్ జన్ కేంద్రం ఏర్పాటు చేసిన ఇక్రిసాట్ ఏడాదిన్నరలోనే కొత్త వంగడాలను అభివృద్ధి చేస్తోంది ఇలా నిరంతర కృషితో దూసుకుపోతున్న ఇక్రిసాట్ నేడు స్వర్ణోత్సవాలను జరుపుకుంటోంది